యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేసినాను? 2018 ఏమో అంటే క్రియేట్ చేసినా కానీ ఎప్పుడు వీడియోలు చేయలే. ఆఫ్టర్ లాక్డౌన్లో అంతకుముందు మనకు వేరే వర్క్ ఉండే, వేరే వర్క్ ఉంటే అది చెప్పకూడదు, పెద్ద స్టోరీ అనమాట. స్టార్టింగ్ నుంచి పోయిందంటే అంటే వేరే వర్క్ అంటే ఏం స్మగ్లింగ్ చేస్తుంటారా ఏంది? ఇంచుమించు అలాంటిది అనుకో, మనల్ని అల్లరి చూస్తున్నారు వారి. అట్లేం కాదు, చిన్నది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన కుటుంబం నుంచి, అంటే ఉండడానికి సొంత ఇండ్లు కూడా లేని వచ్చిన కుటుంబం. అంతే, అందరు చెప్తారేమో నేను ఇటుకలు మోసిన, నేను గుర్రాలు మోసిన, గుర్రాలకు పెంటలు ఎత్తిన, ఇవన్నీ కాదు. మన రియల్గానే మనం లేకుండా వచ్చిన వాళ్ళం. ఓకే. సో మనం మన ఇంట్లోకి ఒక పూట గడవనికి కూడా కష్టమైన ఫ్యామిలీ మాది. సో అటు నుంచి వచ్చా. 2000 లాక్డౌన్లో కొంచెం ఏం చేయాలో తెలియకోకుండా ఏదో ఒక నేను ఇప్పుడు లేపటి నుంచి అంటారు, ఇప్పుడు ఒక 10 మంది కూర్చుంటే అంటారు కదా నా రే నువ్వు ఎక్కిరిగా ఉన్నావు, జబర్దస్తి పర్ ఎవడంటే ఎవడు పిలుచుకోని కదా ఇదే ఎర్రబస్ ఎవడు పడితే కాదు కదా అది ఎవడన్నా చూసినట్టు అంటే ఆ ఫండ్ వేసుకొని మేము ఎందుకు కామెడీ చేయకూడదు అనేసి. అంతే, కామెడీగా చేయాలనేది ఎప్పుడు దిగలేదు ఇంటికి. నాకు ఉందని నాకు తెలుసు, ఏదైనా పెళ్ళిళ్ళకి పోయినా ఫంక్షన్లకు పోయినా అంటే దీన్ని తీసుకునేది ఈవెంట్లు ఒప్పుకోను. మామూలుగా మా ఫ్రెండ్స్ కన్నా పోతే కనుక ఏదన్నా చేయడం అంటే వాళ్ళందరినీలో హైప్గా కానొచ్చి వాళ్ళ పంచులు వేయడం వాళ్ళ మీద అది వర్కౌట్ అవుతుంది అండి. సో దాని తర్వాత యూట్యూబ్ పెట్టిన, యూట్యూబ్ పెట్టిన తర్వాత ఒక్కడినే ఏం చేయాలో అర్థం కాలే. ఈవెన్ నాకు కెమెరామ్యాన్ కూడా లేడు నా ఎవడు, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఏం చేయాలంటే ఏం చేద్దాం ఏం చేద్దాం, వన్ మ్యాన్ షో ఏదైనా నవ్వేయాలనుకునేప్పుడు ఏం చేద్దాం అనుకునే టైంలో నాకు ఒక నాగబాబు గారి షో ఒకటి వచ్చి పడింది. ఏది? ఖుషీ ఖుషిగా. ఎస్ ఎస్, ఖుషీ ఖుషిగా నాకు ఒక షో వచ్చి పడింది. దాంట్లో ఆన్లైన్లో ఆడిషన్స్ అయిపోయినాయి, వర్కౌట్ చేసిన టాప్ 10 లిస్టులు వచ్చాయి నేను. ఓకే. దాదాపు 2000 మంది 3000 మంది అప్లై చేస్తే టాప్ 30 వచ్చి పర్ఫార్మెన్స్ చేసి టాప్ 10 వరకు వచ్చా. టాప్ 1కి ఎందుకు రాలేదని అడగకు, నాకే తెలియదు. ఓకే, టాప్ 1కి ఎందుకు రాలేదని అడగద్దు. టాప్ 10 వరకు వచ్చా. తర్వాత ఆ షో అయిపోయింది, అది ఒక కాంపిటీషన్ లాగా, మళ్ళీ ఎందుకు తీసుకోలేదు అనొచ్చు, కాంపిటీషన్ లాగా. మళ్ళీ వేరే వేరే సంస్థలకు పోయినా కానీ వాళ్ళు ఇచ్చే ప్రైజ్ నచ్చకను. ఇప్పుడు మా ఊర్లో ఒక విషయం చెప్తాను, మున్సిపాలిటీలో కూడా 22,000 శాలరీ ఇస్తున్నారు, 18 నుంచి 22,000 ఇస్తారు. నేను పనిచేసే సంస్థలో నాకు ఇచ్చేది 1500 ఇస్తా అని చెప్పినాడు. మా ఊరు నుంచి స్లీపర్ ట్రావెల్ రావాలంటే హైదరాబాద్కు 2000, 500 నేను అప్పు చేయాలా, యా నుంచి దగ్గర రావాలా అని చెప్పు. అట్లా మాకు కొంచెం కష్టమైంది అనేసి నేను ఊర్లోకి వచ్చి ఒక చిన్న ఫోన్ కొనడా, కెమెరా కొనడానికి నా బైక్ అప్పు పెట్టి కుదవ పెట్టేసి ఆ కెమెరా తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. సో చిన్న చిన్నగా ఒకరిని చిన్న కెమెరాని మాట్లాడుకొని వచ్చి, కెమెరా వాడిని ఇప్పటికీ ఆడి ఈడు ఎవడు లేడు, ఎవడు పడితే వాడు రారా ఎక్కువ పదాంపా, రారా ఎక్కువ పదాంపా, వీళ్ళని కూడా అట్లనే తెచ్చిన, షూట్ అయిపోతానే బిర్యానీ పెట్టడం పారాయణం తోళ్ళం. ఓకే, అది అట్లేం లేదు వాళ్ళకి. అయితే ఈవెన్ నా ఛానల్లో పనిచేసిన వాళ్ళకి కావచ్చు, కెమెరా పట్టిన వాళ్ళకి కావచ్చు, ఈ రోజు 1 రూపాయి ఈవెన్ నేను చేసే ప్రాంక్లలో కూడా ఎవడికి 1 రూపాయి కూడా లేదు అనేది సమస్య లేదు. నేను చేసే ప్రాంక్లైనా సరే చేసినోడికి 5-10 ఇచ్చినా, ఒక ఊరు ఉంటుంది అనంతపురం జిల్లా ముదిగుప్ప మండలం, ఆ ఊరు ప్రజలు ఎంతమంది వాళ్ళు అంటే నా గురించి అడిగితే చెప్తారు. ఆడ ఆ పిల్లోడు చేసుకునే కానీ వీడియోస్ వచ్చిన వాళ్ళకి అంతో ఇంత సాయం చేస్తాడు, ఆ వీడియో చేసిన వాళ్ళకి కూడా సాయం చేస్తారని. మాక్సిమం ఎవరు ఉన్నోళ్ళలాగా కనపడితే ఇయ్యను, లేనోళ్ళలాగా కనపడితే డెఫినెట్గా ఇస్తాను. ఆన్ ది కెమెరా ఇచ్చా, ఆఫ్ కెమెరా ఇచ్చా. అయితే నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు అన్న? ఇది తప్ప అన్ని చదివి చెప్పావు. అన్ని చదివి ఎక్కడో అట్లని కాదు కానీ, అంటే నేను ఎందుకు అడిగిన అంటే ఫస్ట్ నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయగానే నువ్వు వేరే వీడియోస్ చేసినావు ఫస్ట్, ప్రాంక్ వీడియోస్ అట్టి ఇట్లే చేసినావు, డీసెంట్ వీడియోస్. దాని తర్వాత ఇప్పుడు ఈ బూతుల సైడ్ ఎందుకు వచ్చినావు? అంటే బూతులు ఎందుకు తీసావని చెప్పాలా? బూతులు అదే బూతుల వీడియోలు ఎందుకు తీసినావు అంటున్నా. బూతులు ఎందుకు చేస్తున్నావు? ఒకటి డైలాగ్ ఉందన్న, గాంధీజీ అని సినిమాది ఒక్క సెంటర్ కూడా ఆడదు, ఒక్క రోజులు వెళ్ళిపోతుంది. ఆడితే కడప కింగని తీ, 100 రోజులు ఆడుతుంది ఒక ఆయన చెప్తాడు, సార్ గుడ్డు కావాలని చెప్తాడు ఆయన. ఓకే, ఆ టైప్ అనుకో. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి రాత్రి ఓ మంచి లవ్ స్టోరీ తీసి ఏంది నువ్వు రాయలసీమ అని చెప్పేసి కడప కింగ్ అంటున్నా? అట్టగాలన్నా, నువ్వు ఇటు చేసి ఏం చేసావు చెప్పు, కాలికి ఇచ్చి వీళ్ళకి ఎచ్చాడో, వీళ్ళకి ఇచ్చి కాలికి ఎచ్చాడో, అట్లా ఇస్తేనే కదా మేము నడిచేది. అంటే కడప కింగ్ అని కాదు, అట్ల మాట. ఇప్పుడు మంచి చెప్తే ఎవరు తీసుకోవట్లేదన్న, అట్లనే నువ్వు సమాజానికి నేర్పిస్తున్నావు అని అంటున్నారు. నేర్పించేటోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎత్తితే మళ్ళీ నా ఇంటికాడికి రాళ్ళు గుళ్ళు వేస్తారు సంఘాల వాళ్ళు వచ్చి, మళ్ళీ నేను ఊరి చాలా ఎందుకు నాకు నేర్పించే ఉన్నారు. అంటే మావే ఇప్పుడు కొన్ని కొన్ని వెబ్ సిరీస్ వచ్చాయి, సిరీస్లు కావచ్చు. మీర్జాపూర్ కంటే ఎక్కువ బూతులు అయితే లేవు నా దాంట్లో. ఓకే, మంది మన తెలుగులో కూడా ఒకటి వచ్చింది రానన్నాయుడు అని వచ్చింది, కానీ ఇంట్రెస్ట్ గానే ఉంది, నాకు కూడా నచ్చింది, చూసాం. అంటే ఈవెన్ నేను చెప్తా, నాది 18+ కంటెంట్, ఏళ్ళు ఉంటుంది కదా, నచ్చితే చూడండి, 18+ ముందే చెప్తా. ఓకే,
ఓకే నేను ఏది కాదు ఇది చూడకూడదు అనేది. సరే నువ్వు అన్నావు ఇప్పుడు 18+ కంటెంట్ అని చెప్పేసి, 18+ కంటెంట్ కి 18+ ఉన్న వాళ్ళని తీసుకోవాలి కదా. చిన్న బుడ్డోని వాడుకుంటున్నావు కదా, నువ్వు రొట్టె కానీ వాడుతున్నావు కదా. అదే మీర్జాపూర్ లో చిన్నపిల్లలు లేరన్న సినిమాలో. నువ్వు నువ్వు సినిమా వేరు, నువ్వు యూట్యూబ్ వేరు. సో సినిమా యూట్యూబ్ అంత కలరంగం సినిమా ఏం చేస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది. ఆదిశేషు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు వాళ్ళు ఏదో పేడ తిన్నారని నువ్వు తింటావా? ఎవరు ఇప్పుడు మిర్జాపూర్ అని అంటున్నావు కదా, మిర్జాపూర్ వాళ్ళు తిన్నారని నువ్వు తింటావా? వాళ్ళు పేడ కాదన్నా, తినింది ఎంటర్టైన్మెంట్ తిన్నారు. నేను అట్లాంటి వాళ్ళు చేసావు కాబట్టి నేను చేసిన, వాళ్ళు చేసిన తప్పు లేనప్పుడు నేను చేసిన తప్పు లేదన్నావు నువ్వు ఇప్పుడు. అవునవును. అవునా? సో వాళ్ళు ఏది చేస్తా చేస్తావు? వాళ్ళు పేడ తింటే నేను తింటా, ఎందుకంటే వాళ్ళు చేసినారు కదా ఆల్రెడీ. వాడు తొక్కితే వాసన రాంది, నేను తొక్కితే వాసన ఎట్లా వస్తుంది అన్న? ఇప్పుడు ఒక పెంట ఉంది, వాడు దొక్కినప్పుడు వాసన రాలే, నేను దొక్కితే వాసన ఎట్లా వస్తుంది? వాడి మీద గుడ్లు వేస్తే నీ మీద గుడ్లు వేయించుకుంటావు. అది మళ్ళీ అటనే నువ్వు ఇంటికాడకు చేస్తారు అనమాట. నువ్వే అంటున్నావు కదా. అదే మనం ఎంటర్టైన్మెంట్ జోన్ వలన మనం ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఎవరిని తీసేయాలని కాదు, ఎవరిని దొబ్బేయాలని కాదు, ఎవరిని పండ పెట్టాలని కాదు. సరే రొట్టెగా డేడ దొరికింది నీకు. వాడు మా ఊర్లో చికెన్ పకోడా ప్రాంక్ చేసిన కదా, అదే బండి దగ్గర డైలీ 100 రూపాయలకు పని చేస్తాడు. ఓకే 100 మాకు తెలియదు, మనం తెలియకుండా మాక్సిమం 2-250 ఉండొచ్చు. ఓకే మా ఏరియాలో ఉన్న చిన్నపిల్లడు ఉంటే ఎందుకు లేని చెప్పి బయట వాళ్ళు ఎందుకు అని చెప్పి వాళ్ళు తీసుకున్నాం. సో బాగానే వర్కౌట్ అయింది. ఈవెన్ ఫ్రీగా అయితే చెప్పించుకోలే ఎవరితో, అది మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీకు మా ఊర్లో కూడా తెలిసిన చాలా మంది ఉన్నారు కదా, సో ఎంక్వైరీ చేసుకోండి. చేయించుకున్నాం తర్వాత నాకు వాడికి నచ్చలే, బెసకలే, బెసికింది. మేము నచ్చలంటే మీకు పడట్లేదు అంటారు కదా, ఆ టైప్ మేము బెసికింది, నాకు వాడికి బెసికింది. ఓకే వద్దనుకున్నాం. ఇప్పుడు నీకు నచ్చని కారు నువ్వు వాడతావా? అయితే నీకు ఫస్ట్ వాడు ఏడా కనిపించింది బండి దగ్గర కనిపించిండు, దాని తర్వాత డైరెక్ట్ వెళ్ళి అడిగినా ఇట్లా వీడియోలు తీద్దాం? లేదు మన ఇంటి దగ్గరే ఉంటాడు, మనం ఈనాగమయ్య పండుగ కందు కొంచెం వీరంగా చేస్తాంలే. ఓకే నేనే కాదు ప్రతి ఒక్కరు ఈనాగమయ్య పండుగ అంటే వినాయకుడు, అదే మా భాషలో వినాయకమయ్య అంటే మీరు వినాయకుడు. వినాయకమయ్య పండుగ ప్రతి ఒక్కడు బొమ్మను స్వామిని ముక్కడానికి ఎవరు పెట్టాడు, ఆడ ఎగరడానికి, అమ్మాయిని వచ్చి చూడడానికి, అంటే నాట్ ఈవెన్ ఆల్, ఎవరు కాదు అందరు లేరు కానీ కొంచెం వరకు ఉంటారు నాలాంటోళ్ళు. నాకు పెళ్ళి అయిందన్న మా వారి చంపుతుంది పెళ్లి కానప్పుడు, అప్పుడైతే ఓకే అట్లా అనమాట. కనేస్తున్నాడు అడిగేసిన, అంటే మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, వాళ్ళే ఎరే వెళ్ళమంటే నేను ఎందుకు లేరా, ఆడినే బలవంతం చేసి బలవంతం చేయాలి అడిగాము. ఓకే వాడు చేశారు లైక్ ఈ సిస్టమ్ అన్నాడు, చేశాడు. తీసుకొచ్చి వానికి ఒక ఫ్రేమ్లో పెట్టాను, కానీ ఒక ఫ్రేమ్లో పెట్టినా. నేను ఫోన్ చేసినప్పుడు రొట్టె కానీ తీసుకుని రా అంటే ఆడ లేడన్నా అన్నావు. సో ఎట్టుపోయిండు చెప్పినా కదన్నా, మళ్ళీ ఏం చెప్పాలా నీకు? నువ్వు ఒక సంస్థలో పనిచేస్తున్నావు, ఈవెన్ ఏ సంస్థ అయినా కానీ, ఒక షాప్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఆ ఓనర్ నువ్వు వెళ్ళిపో అంటే నీకు వెళ్ళిపోయే హక్కు ఉందా, వెళ్ళిపోయావు మనీకి హక్కు ఉందా లేదా, ఓనర్ నిన్ను పంపించడానికి హక్కు ఉందా లేదా? అంటే ఓనర్ పంపించడానికి హక్కు ఉంటుంది, కానీ వాడు ఏమైనా తప్పు చేస్తే పంపించచ్చు. ఈవెన్ నా గురించి నా వెనకాల బ్యాడ్గా చెప్పినాడు విన్నోళ్ళు, ఈవెన్ సొంత అన్నకు వచ్చి చెప్పినాడు, మా అన్న నాకు చెప్పాడు. ఏమని చెప్పిండు? ఏదో నేను ఏదో డబ్బులు ఇవ్వలేదని, ఏదో డబ్బులు లెక్క రాసుకుంటున్నాడని ఇలాంటివన్నీ చెప్పిండు. ఎందుకు లేరా, మొక్కయి వంగని మానయ్య వంగుతుందా, మొక్కలోనే తుంచుకుందని చెప్పి వద్దనుకోని చెప్పేసి చేసుకున్నాం. అంటే వాడి వల్లే మనం ఛానల్ పెట్టలే కదా స్టార్టింగ్ నుంచి. నువ్వు అంటున్నావు కదా స్టార్టింగ్ నుంచి చూస్తున్నా అని, స్టార్టింగ్ లో వాడు ఉన్నాడా? లేడు. మధ్యలో వాడు ఉన్నాడా? కానీ వాడు వచ్చినాక అయిపోయింది కదా. వాడు వచ్చినాక ఈవెన్ ఒప్పుకుంటా. ఇప్పుడు నేను ఒక 500 ఒక 150-200 ప్రాంక్ కూడా నిన్న 200 మందితో ఏమన్నా, 200 ఈయనకి ఎంత ఉందో 200 మంది కూడా అదే హక్కు ఉంది నాతో నాతో మాట్లాడేకి. వీడికి ఏ హక్కు ఉందో ఆ 200 మంది చేశా కదా, ఆ 200 మంది కూడా అదే హక్కు ఉంది. సో అందరితో పాటే వాడు ఏం కాదు నాకు, అందరితో పాటే వాడు ఆ 200 మందితో ఒక 50-60 మందితో నేను చేసినా ఇడిచిపెట్టేసిన, అంటే ఈయనతో ఏం ఫ్రీగా చేయించుకోలేదు, చేసినా ఇడిపించేసిన, ఇది అయిపోయింది పంపించేసిన, నాకు ఇంకొకరు తగిలారు. అంటే నాకు కొత్త కామెడీ జోన్ మీరు అన్నారు కదా బూతులు అని, ఒకనొక టైంలో నాకే నచ్చలేదేమో. సో నాకు నచ్చక నేను ఇప్పుడు మన మాట మార్చేసిన, ఇప్పుడు నచ్చక తీసేసినావు నా గురించి బ్యాడ్గా చెప్పినాడు, అది నాకు నచ్చలేదు తీసేసిన. అంటే తీసే హక్కు నీకుంది, అది నేను కాదనను. అవును నువ్వు ఇప్పుడు అన్నావు అంటే నా దగ్గర 200 మంది పనిచేసి వాళ్ళతో అందరితో వీడు కూడా సమానం అన్నావు. ఓకేనా, సమాన హక్కు ఇచ్చినావు, కానీ వీళ్ళందరితో పోలిస్తే వీడే ఎక్కువ అంట. ఎందుకంటే ఇప్పుడు జనాలల్లో కూడా నీ యూట్యూబ్ ఛానల్ ని ఆదిశేషులా, నువ్వే గురువు, నేను కాదనా గురువు పెట్టచ్చా? నేను చెప్తా, అది కూడా నేను చెప్తా. ఇప్పుడు ఆదిశేషులు సుంకేష్ల నీ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని ఇప్పుడు ఏమంటారు చెప్పు, ఏమని పిలుస్తారు? ఆదిశేషు సుంకేష్ల అని పిలుస్తారు. ఆదిగాడి ఛానల్ అంటారు, రొట్టె ఛానల్ అంటారు, రొట్టె గాని ఛానల్ అంటారు. నేను కూడా 100 చెప్తానా, ఇది శివన్నది ఛానల్ అన్నారు. శివన్న యాంకర్ మాత్రమే, ఈవెన్ నీకు ఎక్కడ పోయినా ఇదే డిమాండే ఉంటుంది. నువ్వు కరెక్ట్ ఉంటే, నీ దగ్గర కంటెంట్ ఉంటే, నువ్వు ఎక్కడ పోయినా
ఇదే డిమాండ్ ఉంటుంది. కానీ ఈ ఛానల్ కూడా రొట్టెగడి చేసే ఛానల్ అని వచ్చింది మాక్సిమం ఒక 100,000 మంది. 100,000 మంది అయినా కానీ మెజారిటీ ఉంది కదా వాడికి. ఉంది. ఇప్పుడు 100,000 మంది వచ్చినారా సబ్స్క్రైబర్లు అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి చేయలేం కదన్నా. చిన్న పిల్లోడు వానికి ఏం తెలుసు? తెలియదు అని 2 ఛాన్సులు ఇచ్చాం. రెండు ఛాన్సులు ఇచ్చాం. మూడో ఛాన్స్ ఇవ్వాల్సింది. మూడో ఛాన్స్ ఇవ్వాలి. నువ్వు పెట్టుకొచ్చుకో నా పెట్టుకొచ్చుకో నువ్వు వేసుకో. మూడు కాదు 30 ఛాన్సులు ఇచ్చుకోనా ఎవడొద్దంటారు? నాకు నచ్చలేదన్న. ఇప్పుడు మీ ఇంటి వరకు కొట్లాడితే నువ్వు ఎందుకు మాట్లాడండి? ఆ మామూలు ఇప్పుడు కొట్లాడలేదు మాట్లాడలేదు చెప్తావు నువ్వు. వాడికి నువ్వు డబ్బులు ఇవ్వలేదంట. ఫోన్ చేయండి అన్న. ఫోన్ చేయండి. వాళ్ళ నంబర్లు లేకుండా ఫోన్ చేస్తుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేవంట. వేరే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిండంట. నెంబర్ ఇస్తా ఫోన్. వాడు నిజం చెప్తే నువ్వు ఎందుకు నెంబర్ ఇస్తా ఫోన్ చేయండి. చేయండి ఫోన్ చేయండి. నువ్వే చేయి. సరే చెప్పు నంబర్ చెప్పు. సో రొట్టెగానికి కాల్ చేద్దాం. మొత్తం ఈయన బండారం మొత్తం బయట పెడతాడు. నువ్వే గుడ్ గో. మనం భయపడాల్సిన అవసరం లేదన్నా. చెప్పాలి వీడు చెప్తాడు కదా ఇప్పుడు. వాడిని కాదు ఎవరిని అడగను. నేను ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి కదా. ఇంత ఇంత భయపడేటువంటి నేను నెంబర్ ఎందుకు ఇస్తాను? నెంబర్ ఇచ్చినావు కానీ లిఫ్ట్ చేస్తలేడు కదా. అడుగుతానులే అందరు ఇదే అడుగుతారు. అందరు ఇదే అడుగుతారు ఎందుకు మానేసినావు? ఎంత కోరి సమాధానం ఇచ్చుకోవాలి కదా. సో లిఫ్ట్ చేస్తే రొట్టెగా లిఫ్ట్ చేస్తలేదు అంటే తిను దొంగనా వాడ దొంగనా అర్థమైపోతుండే నిజం చెప్పాలంటే. అట్లేం లేదన్నా మనకు మనకెందుకన్నా మనకు డబ్బుతో పని లేదు. డబ్బుతో అవసరం లేదు. అట్లాంటప్పుడు మోసం చేయాల్సిన పని లేదు. మనిషి చెడ్డది అంటే డబ్బు. సరే నీ మనసు మీద చేసుకొని చెప్పు. వాడి వల్ల నీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? అయ్యప్ప స్వామి మీద ఓటేసి చెప్తున్నా ప్లస్సే. అయ్యప్ప స్వామి నేను నమ్మీద అయ్యప్ప అదే నాకు అర్థమైంది. ప్లస్సే ప్లస్ అయినంత మాత్రాన తీసుకొచ్చి అన్నా ఇప్పుడు నీ నిన్ను మీకు అంటూ ఒక మీరు ఒక రాజకీయంలో ఉన్నారు. మీకు వేరే వాళ్ళకి ఫ్యాక్షన్ ఉంది. పోయి కలిసిపోండి. కలిసిపోతావా? కలిసాడు నా ఎవడు కలిసాడు. ఇదంతే మన కొద్ది అనుకున్నాం ఆపేశాం. వేరే కంటెంట్ చేస్తున్నాం. వేరే కంటెంట్ మీద పరిగెడతాం. ఆదిశేషు రాయలసీమ. సో రాయలసీమ కాబట్టి మొత్తం కడప రాజకీయాలు ఇవే గుర్తుకొస్తున్నాయి మొత్తం. అట్టే పెరిగిన వాతావరణం, ఉండిన గాలి, తాగిన నీరు ఇవన్నీ మమ్మల్ని ఇట్లా మాట్లాడించేటి చచ్చాయినా. రాయలసీమ అంటే బాంబులు వేసినా ఎప్పుడన్నా? బాంబులు వేయలే, బాంబులు చూడలే. ఎప్పుడై మా నాయన కాలంలో ఉన్నాయి. మా కాలంలో ఎండుకుంటాయినా? ఇప్పుడు బాంబులు పట్టుకుని పోతే మమ్మల్ని అంటారు. ఇప్పుడు కూడా ఉన్నాయంట కదా బాంబులా? ఏమో బంగ వాళ్ళు మిలిటరీ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చే మాకు ఇవ్వాలి. అంటే మాటలే బాంబులు లాగున్నాయి మాట్లాడుతున్నావుగా. మిలిటరీ వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి మన దగ్గర ఏడుంటాయినా? ఇప్పుడు ఏదే కానీ ఇల్లీగల్గా ఏం జరగట్లే. ఒకప్పుడు అనుకుంటాన్నారు అవరు సీమకు పోతే చంపుతారేమో, సీమకు పోతే పొడుచారేమో, సీమకు పోతే తిడతారేమో అని. సీమకు వచ్చి భూ పెడతారు. సీమతో బాగా పలకరించే బాగుంటారు. సీమతో ఇంట్లోకి వచ్చే కనుక మా ఇంట్లో వాళ్ళు ఎంత మర్యాద చేస్తారంటే శత్రువైన సరే ఇండ్లు దొక్కుని వచ్చినాడంటే కనుక యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇదే మాట నువ్వు అడగచ్చు. శత్రువు అంటున్నా కూడా రొట్టె కాడ వస్తే కనుక యాక్సెప్ట్ చేస్తావని. వాడిని నా ఇండ్లు దొక్కుని వచ్చినాడు అనుకో, ఆలోచిస్తా ఆరా అని చెప్పను. ఆలోచిస్తా ఎందుకంటే శత్రువైన సరే ఆలోచిస్తావు కానీ నువ్వు తీసుకోవాలి తెలుసు. రానిస్తారా ఇంటి దగ్గర? వాళ్ళతో అంతేం లేదన్నా. వాళ్ళ బాగా మాట్లాడుతూ మనకు ఇప్పుడు ఎవరైనా సరేనా మన శత్రువు అనేది లేదు. ఎవరితోనే సంతోషం మాట్లాడతా, ఎవరితోనే మాట్లాడితే మాట్లాడేది చేస్తా. ఈరోజు ఊర్లో అన్న భోజనానికి కూడా గతి లేనాడు. ఈరోజు హైదరాబాద్లో కార్లు వేసుకుని తిరుగుతున్నాడు అంటే మామూలు విషయం కాదు కదా. మనకు ఎందుకన్నా శత్రుత్వాలు? సో అంటే నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అమ్మతో చేసినావు కదా? అవునన్న. సో నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక ఆ వీడియోలు చేస్తుంటే అంటే ఫస్ట్ అమ్మకి చెప్తుండేనా లేకుంటే చేసిన తర్వాత ఇది ప్రాంక్ అని చెప్తుండేనా? కొన్ని కొన్ని చెప్తుంటే కొన్ని కొన్ని చెప్పలేను. వాస్తవం చెప్తున్నావు కదన్నా. జనాలు ఏమి ఎవరు పూలు పెట్టుకోలే. మనకు బాంబులు వేస్తారు రిటర్న్. ఓకే. అంటే అమ్మతోటి ఒక్క వీడియో రెండు వీడియోలు అంటే చేయొచ్చు. చాలా వీడియోలు చేసినావు కదా అమ్మ. కంటెంట్ దొరికింది చేసినా. ఓకే. నువ్వు అన్నీ కదా ఒక్క వీడియో మళ్ళీ ఎందుకు చేయాలంటే కంటెంట్ దొరక మళ్ళీ చేయలే. అంతే అంతే. సో దాని తర్వాత మనోడిని చూసినావు? ఇది అంత నీకు మాక్సిమం ఎన్ని చేసింటా చెప్పను వాడితో? వాడితో ఒక 50 చేసినావు. 50 ఏదన్న? 50 చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది తెలిసిన? సరే ఎన్ని చేసినావు? 15. సరే నేను 35 తక్కువ చెప్పిన అంతే. సరిపోయింది 15 చేసా అంతేనా. కంటెంట్ మనం గట్టిగా రాసుకోవాలన్న. గట్టిగా మనం అనుకోవాలి, దమ్ము కొట్టాలి. కానీ నువ్వు ఇప్పటి వరకు కంటెంట్ చేసిన నువ్వు గట్టిగా అనుకోలేదు. జస్ట్ నువ్వు థింక్ చేసేసి పోయి చేసినాయి అవన్నీ. అంటే ఎక్కడే కానీ అనుకోలే. ఒక గంట ముందు అనుకుంటా నేను అదే అంటున్నా. ఎందుకంటే న్యాచురల్గా ఉన్నాయి. ఇప్పుడు శ్మశానంలో మీ జయజమ్మ సమాధి దగ్గరికి పోయి ఆ దండలు పట్టుకోవాలి ఆ మూడల పూజని చెప్పేసి. నిజమే అన్న, అది వరకు నిజమే. ఇంకో విషయం ఏంటంటే
మేము అన్ని ప్రాపర్టీ ఈవెన్ ముందే ప్లాన్ చేసి పెడతాం అన్నమాట, మనం తీసుకురారా అది. అయితే ఈవెన్ ఈ వర్క్ మంచిగానే పోయి ఇక మీద కూడా పోతున్నాయి కాన్సర్ట్లు, మంచి మంచి పోనిస్తున్నాం. మన గంగా ఉంది కదా, అవును తెలిసింటది, తెలియాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెద్ద పెద్దల పేరు చెప్తే గంగ పేరు చెప్పిన కనుక్కుంటుంది, ఎందుకంటే యాజ్ యూట్యూబర్గా ఆ వయసులో చాలా కష్టపడుతుంది. సో ఆ టైప్లో ఒక ఆవిడ వచ్చింది మనకనమాట, ఆవిడతో మనం ప్లాన్ చేస్తున్నాం. ఈవెన్ ఆమె మాకేందంటే గంగా వచ్చిందా, గంగవారు వస్తే ఇంకేమన్నా బెంజ్ చేసుకుని తిరుగుతా, గంగా వస్తే మనకెందుకు చెప్పు. సో గంగా వాళ్ళంటే ఇంకో అవ్వ వచ్చింది, వచ్చింది ఆమె పేరు సుబ్బమ్మ, మేమే పెట్టి పారేసినాం సుబ్బమ్మ అని. అంటే ఫస్ట్ మా దాంట్లోనే లాంచ్ చేస్తున్నావు సుబ్బమ్మ అని, అంతేనా? అంతే, ఓకే. ఇది జరుగుతున్నాయి, ఇంకా రెండు మూడు ఉన్నాయి, మంచి మంచిగా ఉన్నాయి. మంచి మంచి టీం ఉంది ఇప్పుడు నా దగ్గర. అంటే గోడేటు చెంపేటు పడితేనే వాడు పైకి వస్తాడనా, ఇదే మాట ఎందుకు చెప్తున్నానంటే మంచి చెడు ఏదో తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ చెడలో కాలు పెడితేనే మంచి వస్తుంది. ఇప్పుడు తీపి ఏది, చేదు బాగుంటుందా తీపి బాగుంటుందా అంటే తీపి తిన్న తర్వాతే చేదు విలువ తెలుస్తుంది. సరే చేదు తింటే ఆ తీపి ఎట్టుంటో తెలియదు కదా. సో అట్లా